డిప్యూటీ సీఎం గారు చూడండి సార్ ఓకేనా పవన్ Thank you.
सर चूड़ सर 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 चूड़ सर आंध्र राष्ट्र प्रमुख देवालय खानीपाक स्वयंभु वरसिद्धि विनायक स्वामी या ब्रह्मोत्सव पड़ा भागस्वाम चाल सतोष जगनमोहन रेड्डी गारु अवकाश स्वामी पट्टु वस्त्राल समर्पिंचे अवकाश कल मुख्यमंत्री जगनमोहन रेड्डी गारिकि एल्लवेल्ला धन्यवाद तेलिपंचुकुंटुन्नानु। अदे विधंगा ई रोजु राष्ट्रव्याप्तंगा कूडा వినాయక చవితి యొక్క వేడుకలు కుటుంబ సమేతంగా వారి కుటుంబాల్లో ఇళ్లలో జరుపుకోవాలని అదే విధంగా ఈ రోజు దేవాలయాల్లో కూడా పరిమిత సంఖ్యలో భక్తుల్ని కోవిడ్ రూల్స్ పాటించాలని చెప్పని ఈ రోజు అందరికీ కూడా వినిపించుకున్నాం। ముఖ్యంగా కోరుకున్నది ఒకటే ఏదైతే ఈ రోజు పూజ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది కరోనా వైరస్ ని త్వరితగతిన నియంత్రించమని చెప్పని రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఎక్కడో కూడా విఘ్నం కలగకుండా నిర్విఘ్నంగా వరసిద్ధి వినాయకుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి మీద కూడా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మనం ఆల్రెడీ చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇంతకు ముందు కరువు నీళ్లు లేవు అని చెప్పని మనం చూసిన ప్రభుత్వాలు చూసాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి డ్యామ్ కూడా ఫుల్ అయ్యి మా ప్రకాశం బ్యారేజ్ కూడా ఎప్పుడో ఓపెన్ చేసేవాళ్ళం తరుచు ఓపెన్ చేసి నీళ్ళని కూడా సముద్రానికి వదిలే పరిస్థితి కనబడుతుంది ఈ రోజు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీరు కావచ్చు వారి యొక్క మంచితనం కావచ్చు ఈ రోజు రైతులంతా కూడా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ యొక్క జలకలే ఒక కారణం చెప్పి కూడా చెప్పొచ్చు కానీ దీన్ని చూసి ఊరవలక్క ఎక్కడ రైతులు బాగుపడిపోతున్నారు సంక్షేమ పథకాలు ఈ కరోనాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో విధంగా సహకారం అందించాలని చెప్పని అన్ని పథకాలను కూడా ఎక్కడ ఆపకుండా ఇచ్చిన డేట్ ప్రకారం వారందరికీ కూడా వారి అకౌంట్లో జమ చేస్తుంటే ఇవన్నీ చూడలేక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రం మీద కచ్చి కట్టుకొని అనేక ఆరోపణలు చేస్తారు వాటన్నిటి కూడా నిరాధారం అని చెప్పని తెలియపరుచుకుంటూ ఈరోజు వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను।
వాళ్ళు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. ఏమాత్రం మీరు చెప్పిన విధంగా ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఉంటే కనుక దేవాదాయ శాఖ నుంచి వాటిని పూర్తిగా కూడా మేము ఆదుకొని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది రాక చేసుకుంటాం. ఆల్రెడీ ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, ఈఓ గారు చెప్పారు సుమారు 10 కోట్ల రూపాయలతో ఒక డోనర్ వచ్చి ఈ టెంపుల్కి అంతకు రెనోవేట్ చేయడానికి ప్లాన్స్ రూపొందించారు. గవర్నమెంట్లో కూడా పంపించడం జరిగింది. అవి కొద్ది రోజుల్లోనే అవుతాయి. ఆల్రెడీ ఇప్పటికే టెంపుల్ బాగా చక్కగా అభివృద్ధి చెందుతుంది. నిధులకు కొరత లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో దేవాదాయ శాఖలో కానీ దేవాలయాల్లో కానీ ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి కనపడలా. కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చాక ప్రతి దేవాలయం, అదేవిధంగా ఈ కాణిపాకానికి బంగారపు రథం కానీ, రేపు చేయబోయే డెవలప్మెంట్ కానీ, అలాగే సింహాచలం కానీ, సింహాచలానికి అయితే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి దర్శనం ప్రసాదం స్కీమ్ కింద డబ్బులు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం వచ్చాక దేవాలయాల మీద దృష్టి పెట్టాము, అభివృద్ధి చేస్తున్నాము. దేవాలయ భూములకి ఎక్కడ కూడా అన్యాయకాంత కాకుండా గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరైతే దోచుకున్నారో ఆ భూములు కూడా వెనకలాక్కునే పరిస్థితి తీసుకొస్తున్నాము. అన్ని విధాలు కూడా దేవాదాయ శాఖని పారదర్శకంగా పరిపాలన చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా ముందుకెళ్తాం. బుద్ధన్ వస్తుంది ఇప్పటికైనా కానీ. ఇప్పుడు ఆయన మాత్రం ఢిల్లీలో సేఫ్గా సింగిల్గా చెట్టు కింద కూర్చుంటాడు. భక్తులందరినీ వేలాది మందికి రోడ్డు మీద రమ్మని అంతవరకు సంబంధిస్తుంది. ఇది కోవిడ్ టైంలో అది కరెక్టా. అది ఒకసారి ఆయన ఢిల్లీ నుంచి హానీపాక్ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి వేడుకొని చెప్పమని చెప్పండి. అంతే తప్ప రాజకీయాలు, కులాలు, మతాలు ఏమి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడే రఘురామ కృష్ణరాజు గురించి మాట్లాడటం అంటే ఆ పాప మనకు కూడా వస్తుంది. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.